ఏం చెప్పాలి? నమస్కారంలో నమస్కారం చెప్పాలి. ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ చెప్పుకుందామా? అందరికి నమస్కారం. నమస్కారం. మోదీకి ఏం నాకు ఇది నేర్పించింది ఫస్ట్? నెక్స్ట్ అందరూ కన్సల్టెంట్ ఉన్నారు కదా ఇక్కడ, ఎక్కువ పర్సంటేజ్ గుడ్ మోదీ గేమ్ మార్నింగ్. గెస్ట్ అంతా ఇది పిచ్చి వాళ్ళు కదా, ఎందుకబ్బా మా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మార్నింగ్ అని చెప్తున్నారనుకుంటున్నచ్చు. మా మోదీ గేర్ ఎప్పుడు ఉదయించే సూర్యుడిలాగా బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కంపెనీ సమీర్ మోదీ సార్ కంపెనీ స్టాఫ్ డిజైన్ చేసినటువంటిది ఉదయించే సూర్యుడు లాగా మోదీ గేర్ ఎప్పుడూ కలగాల సూర్యుడిలాగా వెలగాలని మోదీ గేర్ అంటే మోదీ గేర్ లో ఉండేటటువంటి మిరాకల్స్ ఏం జరుగుతా ఉంది అని ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు నేను నేర్చుకుంది. సభిగా మీకు చాలా బాగా ప్రజెంటేషన్ చేస్తున్నారు. అప్పుడు ముందు నేను జాయిన్ అయినప్పుడు మోదీ గేర్కి ఒక మిషన్ స్టేట్మెంట్ చెప్పేవాళ్ళు. సో అది బాగా నచ్చిందాను. ఎం అంటే మిరాకల్. ఇక్కడ ఆల్రెడీ మిరాకల్ సృష్టి జరుగుతూ ఉంది అనమాట. ఎంతమంది చూశారు కదా ఆ రోజు ఒక డైరెక్టర్ వస్తే అది చాలా గ్రేట్ అనమాట సంవత్సరం అంతా. ఈ రోజు ఎంతమంది స్టేజ్ పడతలేదు కదా, ఇది మిరాకల్ జరుగుతుంది. ఓ అంటే ఆ డి అంటే డ్రీమ్స్. మనకు ఆల్రెడీ మన విజయ్ సార్ అందరూ చెప్తున్నారు కదా పెద్ద డ్రీమ్ ఉండాలని. ఎవరు సక్సెస్ అవుతారంటే పెద్ద డ్రీమ్ ఉండేవాళ్ళ. ఎంతమంది ఉన్నాడా చెప్పచ్చా? ఉన్నాయని చాలా కలవలు ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. చిన్న చిన్న కలవలు ఉన్న వాళ్ళు దానిలోనే వదిలిపోతారు, అక్కడే వెళ్ళిపోతారు. సో పెద్ద కలలు ఉండాలి. ఈ ఐ అండ్ ఇన్నోవేషన్ ఇక్కడ ఇలాగే డబ్బు చేయొచ్చు, ఇలాంటి దారిలోనే వెళ్తేనే సక్సెస్ గ్యారెంటీ దొరుకుతుంది అని ఉంది. బయట బిజినెస్లో కానీ ఎక్కడ కానీ పర్ఫెక్ట్ ప్లాన్ లేదు. మోదీ గేమ్లో సిస్టమ్ ఉంది, ప్లాన్ ఉంది, ప్రూవల్ అయ్యింది. అందుకనే ఇన్నోవేషన్ ప్లాన్ ఇన్నోవేషన్ ప్రొడక్ట్ ఉన్నాయి. కొత్తదనం ఉంది మన దగ్గర. ఎక్కడ ఈ పేటెంట్ ప్రొడక్ట్ దొరకదు బయట. 25% వాడి ఇష్టం లేకుండా రిటర్నింగ్ వచ్చుకొని ఈ ధైర్యంగా చెప్పేటటువంటి ఏకైక కంపెనీ ఓన్లీ మోదీ గేర్ అన్ని ప్రొడక్ట్ పైన. నెక్స్ట్ ఏముంది అయిన తర్వాత కాల్ అండ్ రీచ్ ఎవరైనా అయిపోయినా పాయింట్స్ వేరే వాళ్ళని తెలిసి మనము ఒక ప్లేస్ తెలుసుకొని వచ్చి చూపించడం. భాష ఇంపార్టెంట్ కాదు, భావన ఇంపార్టెంట్. ఇక్కడ భాష ఏదైనా ఉండొచ్చు కానీ అందరికి కావాల్సిందేది ఆ వైబ్స్ వేవ్స్. చూస్తున్నారు కదా ఈ హాల్లో ఎంత పవర్ ఉంది. మీరు మోదీ గేర్లో ఒక చోట అందరినీ రీచ్ చేపిస్తే ఈ పవర్ ఒక దీపం ఇంకొకరికి దీపం ఎలా ఇదవుతుందో అలా పవర్ వచ్చేసింది. సో ఈరోజు నటరాజ్ సారు, రాజమ్మ, మన మేడం సుబ్రహ్మణ్యం తర్వాత వస్తారు. సో మన నెక్స్ట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. బ్రహ్మానందం సారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 9 మంత్స్కే మనకు మిరాకల్ చేస్తున్నాడు. ఇవన్నీ మిరాకల్ చేస్తా ఉండేది మన లక్ష్మీ లక్ష్మీ గారు ఉండొచ్చు, లక్ష్మి మన చంద్రకళ వాళ్ళ మీద ఉండొచ్చు, ముద్రేడ్డి శివలక్ష్మి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా సుధాకర్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, డీపీ కూడా పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఎలా వస్తుంది వచ్చారు ఎలా సక్సెస్ అయినానంటే మనకు బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్ కంపెనీ స్టాఫ్. సో రిజీవ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సెఫి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే మేము ఇంత సక్సెస్ సాధించలేము. మీ వల్లనే మేము ఈరోజు ఇంత సక్సెస్ అవుతున్నాము. మేము ఎంతగా వర్క్ చేస్తాము కానీ మీరు లేకపోతే, స్ట్రాంగ్ గా మాకు సపోర్ట్ చేయకపోతే, ప్రొడక్ట్ కావచ్చు సిస్టమ్ కావచ్చు ఇదంతా లేకపోతే మేము అస్సలు ఇక్కడ లేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇప్పుడో ఒకప్పుడు చాలా ఏళ్ల కిందట డాక్టర్ సురేఖా బాబు మేడం మా అబ్బాయిలు వాళ్ళకు ఒకసారి గట్టిగా ప్రార్థిస్తాము. మన ప్రకాష్ సార్ చెప్పాడు కదా మేడం ఎన్ని కోట్లు తీసుకున్నారని ఇంపార్టెంట్ కాదు, కోట్లు తీసుకుంటా ఉంది, దారి చూపించింది, చిన్న పాపను పెట్టుకొని విజయవాడ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, చెన్నై, బాంబే, కలకత్తా, బెంగళూరులో ఎన్నో ఏళ్ళు స్టే చేసి మాకు నేర్పించి ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి బాంబే షిఫ్ట్ అయ్యారు. మేడం వాళ్ళ కొడుకు లాస్ట్ ఇయర్ కోటి వరకు ఇన్కమ్ వస్తుంది. ఆలోచించండి ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడే వాళ్ళు అనుకున్నారు అప్పుడు ఇన్కమ్ తక్కువ, ప్రొడక్ట్ తక్కువ. ఆ టైంలోనే విజయవాడకు అర్థమైంది ఫారెన్ కంట్రీలో
చూస్తే ఎక్కువ పర్సెంట్ ఓవర్ ఎలిగేట్ ఉంది. ఇంట్లో ప్రైస్ ఉన్నాయి, సిప్పు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి ఎక్కువ పర్సెంట్ సక్సెస్ అయినారు అంటే వాళ్ళ దేశ ప్రధానమంత్రిని కూడా మాట్లాడుతున్నారు సక్సెస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి. ప్రపంచంలోనే కొన్ని కంపెనీలు మాత్రమే లీగల్గా ఉండేది, అందులో ఇండియాలో ఒకే ఒక కంపెనీ ఉండేది, ఓన్లీ మోదీకే. దాంట్లో మీరు వచ్చినారు రియల్గా గ్రేట్. మీరు దాన్ని ఎక్కువ చూడాల్సిన అనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ గురువారం చూసినారు కదా, సో మీరు చేస్తా వెళ్ళండి. దానికి నేను పుట్టి పెరిగింది 8th స్టాండర్డ్ మాత్రమే చదివాను ఆంధ్ర కడప డిస్టిక్ జమ్మలగూడ ఒక చిన్న విలేజ్లో. మ్యారేజ్ అయింది బెంగళూరుకి, హస్బెండ్ అక్కడ వాళ్ళే వెళ్ళాను. కానీ అక్కడ పాత చాలానే నిజంగా కష్టంగా ఉండింది. ఇద్దరు బాబా పుట్టారు, డిస్టర్బెన్స్ వచ్చింది, ఆరోగ్యం దెబ్బతిన్నింది. కానీ ఎక్కడెక్కడో తిరిగాను, హాస్పిటల్లో నాకు మేలు కాలేదు. ఎందుకంటే పాజిటివ్ అయిన మాటలు చెప్పాలి. ఇప్పుడంతటా సైకియాట్రిస్ట్ అని ఉన్నారు కదా, ఇక్కడ మోదీకేర్లో లీడర్ చెప్పేటటువంటి మాటలు మన రాజీవ్ గాంధీ సార్ ఉండొచ్చు, దిలీప్ సార్ ఉండొచ్చు, ఈరోజు లేదు మన సుబ్రహ్మణ్యం మేడం, చాలామంది. సో మీకు పాజిటివ్ చెప్పే వాళ్ళు కావాలి. ఇక్కడ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆంధ్రాలో ఇంత పవర్ఫుల్గా వేగంగా ఏం జరుగుతుందా ఉంటే మన శివయ్య అండ్ స్వర్ణ ఇద్దరు ఒకసారి వాళ్ళిద్దరికీ లేచి తెలుసుకొని మరీ మనం క్లాస్ చేయొచ్చా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతూ ఉంది అంటే వీళ్ళిద్దరే కారణము. వీళ్ళకి తోడు టీటీటీ అనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఉండే వారియర్స్ ఉండొచ్చు, లీడర్స్ ఉండొచ్చు, తర్వాత కమాండర్స్ ఉండొచ్చు, వాళ్ళు వేగంగా ఉన్నాయి. నిజంగా మంత్రి వాళ్ళకి ఎట్టుకున్నారు, అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మిరాకల్ సాధించుకున్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, స్పెషల్ థ్యాంక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ ఒక పవర్ఫుల్ వ్యక్తిగా అవుతున్నాను. డాక్టర్ సురేఖ మేడం 1 ఇయర్ మాత్రము నాకు చాలా బాగా వాళ్ళు ఒకటి నేర్పించారు, మిలేనియర్ కావాలంటే ఎక్కడ కూర్చోవాలి, మిలేనియర్తో కూర్చోవాలి, దొంగ కావాలంటే దొంగతనం దొంగ కూర్చోవాలి. మీరు ఏం కావాలనుకుంటున్నారు, మిలేనియర్ కావాలనుకుంటున్నారా, మంచి భావాలు కావాలన్నా, మంచి ఉద్దేశం చెప్పాలన్నా, మన దేశం బాగుపడాలంటే ఏ వస్తువు వాడాలి, ఇండియన్ ప్రోడక్ట్ విత్ క్వాలిటీ ఎక్కడ ఉన్నాయి, కోరికెళ్ళనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. కానీ నేను నాలోని పవర్ మీ అందరిలో కూడా ఒక్క మనిషికి 8 ఆటం పవర్ ఉన్నంత పవర్ ఉంది. ఎంత పవర్ ఉంది, 8 ఉంది. ఎలా తీసేది, వెరీ ఇంపార్టెంట్. ఆ తీసేటటువంటిదే ఇక్కడ మోదీకి మీటింగ్ ట్రైనింగ్. ఈరోజు 3 శివలక్ష్మి సక్సెస్ అయ్యారంటే ప్రతి ఒక్క లీడర్ కూడా ఎవరు పెద్ద లీడర్ వచ్చినా ఓకే పోయి వాళ్ళు మీట్ అవుతా ఉంది. కన్నడ ప్రభుత్వం వస్తుంది మిస్టేక్ అయితే సారీ క్షమించండి. సో మీట్ క్షమించేదాన్ని అన్నమాట. సో అక్కడ కమిట్ చేయించేదాన్ని, టీమ్ వర్క్ ఎలా చేయాలి అని చెప్పించేదాన్ని. సో దానికంతటికి కారణం కొన్ని వీడియోస్. ప్రతిరోజు సెల్ బయటికి రావాలంటే కొన్ని వీడియోస్ కావాలి. రోజు ఈ ప్రోగ్రామ్ జరగదు కదా, అప్పటికి మాత్రం జరుగుతుంది. కానీ మనము పెద్ద పెద్ద వ్యక్తులతో ఏ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళవి వింటుంటారు. అప్పుడే చెప్పారు చిరంజీవి గురించి, తను ముగ్గురికి హెల్ప్ చేయండి, ముగ్గురికి హెల్ప్ చేయండి, వాళ్ళు ముగ్గురికి హెల్ప్ చేయమని థ్యాంక్స్ అనుకుంటాను. సిస్టమ్ సూపర్గా ఉంది. ఫస్ట్ ఏమైంది, చిరంజీవి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వచ్చింది నెగిటివ్, అవునా. నెక్స్ట్ చూస్తే ఆటో వాడికి డబ్బులు ఇతను చెప్పేదాన్ని బట్టి ఎవరో హెల్ప్ చేసి ఆ ఆటో వచ్చి తన ప్రాణాలని తీసుకొని అంటే చనిపోయేవాడు కూడా ఆ ఆటోనే తనకి హెల్ప్ అయ్యి సో వెళ్తాడు. లాస్ట్ ఫైనల్గా చూస్తే పూల తోటలాగా మొత్తం అందరు వస్తారు. సో అలాగే మోదీ కేర్లో ఈరోజు మేము అవన్నీ నెగిటివ్ ఫేస్ చేసినందుకు ఈరోజు సక్సెస్ దొరుకుతుంది. సక్సెస్ దొరకాలంటే 3 స్టేజ్. ఫస్ట్ అనుమానాలు, అవమానాలు ఎంతమంది భరించేదానికి రెడీ ఉన్నారు, చేయనంత వాళ్ళు ఎత్తుతేనే బెస్ట్. సక్సెస్ కావాలంటే ఎప్పుడో మీరు భరించే రెడీ ఉన్నారో సక్సెస్ మీదే. పూల తోటలాగా మీ లైఫ్ బాగుంటుంది. ఎంతో మంది మిమ్మల్ని 50 స్టాండర్డ్ ఇంపార్టెంట్, చదువు చాలా ఇంపార్టెంట్ కానీ ఆ చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, కామన్ సెన్స్ అంటాం కదా, దాన్ని ఉపయోగించుకోవాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. దానికి నేను ఎలాంటి వీడియోస్ చూస్తాను, ఈరోజు ఎలాగా మాట్లాడాలనుకుంటాను, ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలనుకుంటాను. సో నా వీళ్ళు నాతో ఉన్నట్టే నేను భావించుకుంటున్నాను అనమాట. సో మైండ్ సెట్ ఎప్పుడు కూడా మార్నింగ్ వే
పది 15 నిమిషాలు. దేవుడి భక్తి రావాలంటే శివాలయం వెళ్తే ఏం చెప్పాలి? ఓం నమ శివాయ. సో అల్లా అక్బర్ అని చెప్పేటప్పుడు అక్కడేంటి ముస్లిమ్స్ అంతా అక్కడికి వెళ్ళినప్పుడు భక్తి వస్తుంది. సో నెక్స్ట్ క్రిస్టియన్లు కేసుని ఇచ్చేస్తారు. కానీ మోదీ కేర్కి వచ్చినప్పుడు మోదీ కేర్ మీ లోపలికి రావాలంటే ఓం మోదీ కేర్ ఆయన మహాన్ కావాలి. అర్థమైందా? సో నేను ప్రతిరోజు మోదీ కేర్ని లోపల తీసుకుంటున్నాను. అందువల్ల నా లోపల కన కణంలో కూడా మోదీ కేర్ మోదీ కేర్ మోదీ కేర్ లేస్తే మోదీ కేర్, తింటే మోదీ కేర్, పడుకుంటే మోదీ కేర్, ఎక్కడ చూసినా మోదీ కేర్. సో నా గుండె ఏమైనా చనిపోయినప్పుడు లప్టప్ లప్టప్ అని ఉంటుంది. ఏమైనా మీరు చెక్ చేస్తే డాక్టర్ మోస్ట్లీ తెలీదు. మోదీ కేర్ 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 అంటూనే ఉంటుంది. సక్సెస్ ఇదే సీక్రెట్, వేరే అన్ని కూడా బయట వదిలేయండి. అర్థమైందా? వస్తుంటాయి, నెగిటివ్ పోతుంటాయి, ఏది పడించకూడదు. దానికి కొన్ని స్మాల్ వీడియోస్ ఉన్నాయి, దాన్ని చూస్తాము. ప్రేమ్ చేయండి, లైట్ ఆఫ్ చేయించు.